హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అమ్మ చేతి వంట। ఈ రోజు మనం రవ పరాటా ఎంత మెత్తగా టేస్టీగా ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను। దీన్ని మనం దేంతో అయినా తీసుకోవచ్చు, ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు। ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। మీరు గనక ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఇంట్లోనే మెత్తగా స్మూత్ గా రవ పరాటా ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది। ముందుగా మనం ప్రాసెస్ లోకి వెళ్దాం। ఈ రవ పరాటా చేసుకోవడానికి ముందుగా మనం ఓ మిక్సీ జార్ తీసుకొని బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకుందాం। ఎందుకంటే బొంబాయి రవ్వ కొంచెం బరక బరకగా ఉంటుంది కాబట్టి దీన్ని మిక్సీ పట్టుకుందాం। నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం। ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత ప్రాసెస్లోకి వెళదాం। స్టవ్ వెలిగించుకొని ఓ బాండీ కానీ ప్యాన్ కానీ లేదా గిన్నె కానీ మీకు ఏది అనువుగా ఉంటే అది పెట్టుకోండి। అందులో ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ నీళ్లు మళ్ళీ ఇంకో 30కి నీళ్లు అంటే 1 30 గ్లాసు నీళ్లు వేసుకోవాలి। మనం వేసే నీళ్లకు సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి। నీళ్లు బాగా కాగినాయి, మనం మిక్సీ పట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టుకుంటా మనం ఈ నీళ్ళలో వేసుకోవాలి। ఇది బాగా దగ్గర పడిపోయింది, దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇది వేడి మీద ఉన్నప్పుడే దీని మీద కొంచెం మైదా పిండి చల్లుకుంటూ బాగా ఇది కలుపుకోవాలి। ఇలా మైదా పిండి వేసుకొని ఇలా బాగా మర్దన చేసుకోవాలన్నమాట। ఇలా క్రాకులు అనేది లేకుండా మర్దన చేసుకుంటే మనం చేసుకునే ఈ రవ్వ పరాటా బాగా మెత్తగా వస్తుందన్నమాట। చూశారు కదా, సాఫ్ట్గా రెడీ అయిపోయింది। ఇప్పుడు వీటిని పరాటాలు చేసుకుందాం। ఓ చాపింగ్ బోర్డు తీసుకొని దాని మీద కొంచెం పొడిపిండి వేసుకోండి। ఈ రవ్వ పరాటాకి ఒత్తుకోవడానికి కొంచెం పొడిపిండి ఎక్కువే పడుతుంది, కొంచెం వేసుకొని క్రాకులు లేకుండా రౌండ్గా ముద్ద చేసుకొని ఈ రవ్వ పరాటాని ఒత్తుకుందాం। పగుళ్ళు రాకుండా చేసుకోండి, పల్చగా కాదు మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకుందాం। ఇలా చేసుకున్న రవ్వ పరాటాన్ని మనం కాల్చుకుందాం। స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని పెనం బాగా వేడిగా ఉండాలి। మనం ఈ రవ్వ పరాటాన్ని కాల్చుకోవాలంటే పెనం బాగా వేడిగా ఉండాలి। పెనం వేడెక్కింది, ఇప్పుడు పరాటా వేసుకుందాం। రెండు వైపులా కాల్చుకున్నాక ఇప్పుడు దీని మీద నెయ్యి రాసుకుందాం। ఈ నెయ్యి రాసుకోవడం వల్ల ఈ రవ్వ పరాటా మంచి టేస్ట్గా ఉంటుంది, అలాగే మెత్తగా కూడా ఉంటుంది। చూశారు కదా, పొంగుతుంది, ఇలా కాలిపోయింది కదా। దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం। చూశారు కదా, రవ్వ పరాటా రెడీ అయిపోయింది। దీన్ని మన ఛానల్లో ఉన్న ఏ గ్రేవీ కర్రీతో అయినా తీసుకోవచ్చు, లేదా టమాటో పచ్చడితో అయినా కూడా తీసుకోవచ్చు। మీరు ఏ దేంతో తీసుకున్నా కూడా మంచి టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి। మరిన్ని రెసిపీస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు।